జాతీయ రైతు రైతు కార్మిక ప్రజా సంఘాల పిలుపు మేరకు అద్దంకిలో రైతు కార్మిక ప్రజా సంఘాలు భారత్ బంద్ లో పాల్గొన్నాయి. ఈ బంద్ కార్యక్రమంలో సిపిఎం సిపిఐ తెలుగుదేశం ప్రజా సంఘాలు అన్ని కూడా పాల్గొని బంద్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు గొల్లపాటి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. సిపిఐ సీనియర్ నాయకులు జనచైతన్య వేదిక కన్వీనర్ అన్నంనేని వెంకటరావు మాట్లాడుతూ కేంద్రంలో ప్రజా వ్యతిరేక పాలకులు రాజ్యమేలుతున్నారని వ్యవస్థలను నాశనం చేస్తూ చివరకు రైతులను కూడా కార్పొరేట్ కు అప్పగించే పనిలో ఉన్నారని ప్రజలు వీరికి తగిన గుణపాఠం చెప్పకపోతే దేశం ఆర్థికంగా కుప్పకూలిపోతుందని అన్నారు. తెలుగుదేశం పార్టీ బాపట్ల నియోజకవర్గం ఉపాధ్యక్షులు నాగినేని రామకృష్ణ మాట్లాడుతూ అదానీ అంబానీ కంపెనీలకు లాభాలు అర్జించి పెట్టే మీడియేటర్ నల్ల డబ్బును బయటికి తీస్తానని చెప్పి వారికి వైట్ మనీ చేసిన ప్రజా ద్రోహి మోడీ అని అన్నారు. పెట్టుబడిదారులకు ఈ దేశంలో ఉండే పెట్టుబడిదారులకు దారా వర్తం చేయడానికి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం సిద్ధమవుతుంది. దానికి వ్యతిరేకంగా సుమారుగా 2 దాదాపు 8 నెలలు బట్టి ప్రత్యేకించి ఇందులో ఉండే 100% వాటాలను అమ్ముతానంటుంది. దీన్ని వెనక్కి తీసుకోవాలి. అట్లనే 43 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చింది. ఈరోజు యూనియన్ పెట్టుకునే హక్కు లేదు, సమ్మె చేసే హక్కు లేదు, కనీస వేతనం పొందడానికి హక్కు లేదు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలోనే సంవత్సరాల తరబడి పనిచేసినా కూడా కార్మికులకు న్యాయం జరిగేటువంటి అవకాశం లేదు. అందుకని పాత కార్మిక చట్టాలు రద్దు చేసి కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని పునరుద్ధరించాలి. మోడీకి మోడీ బ్రహ్మచారో లేకపోతే సంసార పక్షంగా మ్యారేజ్ అని ఎవరికీ తెలియదు ఈ రోజు కూడా. అలాగే అన్ని అంతా అందరికీ ప్రజాస్వామ్యంలో నేను నిఘంటని అని చెప్తున్నాడు. ఆ నిఘంటు కొంత వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఈ రకమైన వాళ్ళు నేను ప్రజాస్వామ్యానికి అందించాల్సింది. అడిగిన రైతు చట్టాన్ని ఎందుకు చేశావు, ఎవరి కోసం చేశావు, కార్పొరేట్స్ కోసమా నీకోసమా? ప్రజాస్వామ్యంలో ప్రజలు అడిగిన తీర్మానాలు చేసి చట్టాలు చేస్తే పాలకు నిజేనా ప్రజలకు ఇవ్వాల్సిన అభివృద్ధి? కాబట్టి ఈ దేశంలో డాక్టర్లు యాక్టర్లు లాయర్లు ఎవరు లేకపోయినా పర్వాలేదు, వ్యవస్థ నడిచింది. కానీ అన్నం పెట్టే అన్నదాతలు లేకుంటే కోసం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు. ఈ రోజు ప్రపంచంలోనే గొప్ప కోటీశ్వరులు చాలా తొందరగా చాలా వేగంగా ప్రపంచ కోటీశ్వరులుగా అభివృద్ధి చెందింది మన దేశంలో ఉండేటువంటి అంబానీ అదానీ కంపెనీలు రెండే. అందుకని ఈ రోజు నరేంద్ర మోడీ అనుసరిస్తున్న ఈ విధానాలు ఆ రెండు పారిశ్రామిక కుటుంబాలకు ఉపయోగపడేటువంటి విధానాలు, ఈ దేశంలో ఉండేటువంటి 130 కోట్ల మందికి నష్టం చేసేటువంటి విధానాలు. అందుకనే దేశ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా, ఒక రకంగా ప్రపంచ చరిత్రలోనే ఎన్నడూ లేనటువంటి విధంగా 300 రోజుల నుంచి అక్కడ రైతులు పోరాడుతున్నారు. దాదాపు 700 మందికి పైగా వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. అవసరమైతే 2024 దాకైనా పోరాడతామంటున్నారు. ఇక్కడ మన దేశ ప్రజానే